పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్లు డిస్కమ్లు తీసుకొని విద్యుత్కు స్థిరచార్జీల చెల్లింపు పీఎఫ్సీ నుంచి రుణం తీసుకుని మరీ కట్టబెట్టారు వడ్డీ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి మరో లేఖ రాసిన సంస్థ దానికి సరేనంటే ప్రజలపై భారం మరో వెయ్యి కోట్లు ఏపీఆర్సీ దృష్టికి తీసుకెళ్లినా అడ్డుకోలేదంటూ అసలు ఉత్పత్తి చేయని విద్యుత్కు ప్రభుత్వం నుంచి ఎవరైనా డబ్బులు తీసుకోగలరా అది ఆంధ్రప్రదేశ్లోనే సాధ్యం మన రాష్ట్ర ప్రభుత్వం అలా డబ్బులు ఇవ్వడానికి డిస్కంతో అప్పులు చేయించి వాటికే హామీ ఇవ్వడమే కాక ఆ డబ్బును ఫలానా సంస్థకి ఇవ్వాలని చెబుతుంది హిందువిజయ కంపెనీ విషయంలో ప్రభుత్వం చూపుతున్న అత్యోత్సాహానికి ప్రజల ప్రబల నిదర్శనం ఇది ఫిబ్రవరి పదహారును ప్రభుత్వం జారీ చేసిన జీవో పంతొమ్మిది సారాంశం ఇదే హిందూజ సంస్థ నుంచి విద్యుత్ తీసుకోవడానికి వీలుగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనల మేరకు వివరించాలని చెప్పింది అవే ఉత్తర్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పీఎఫ్సీ ఆర్ఈసీ నుంచి ఒకవేళ రెండు వందల ముప్పై నాలుగు కోట్లు అప్పు తీసుకోవాలని ఆ రుణానికి ప్రభుత్వ హామీగా ఉంటుందని తెలిపింది ఇలా తీసుకునే మొత్తాన్ని హిందూజ నేషనల్ పవర్ కంపెనీ లిమిటెడ్ హెచ్ఎస్పిసిఎల్కి చెల్లించాలని ప్రభుత్వమే చెప్పింది దీనికి ఏపీఆర్సీ అనుమతి తీసుకోవాలని కూడా ప్రభుత్వం చెప్పలేదు అసలు విద్యుత్ ఉత్పత్తి చేయని కాలానికి హిందూజా సంస్థకు చెల్లింపులు చేయడంపై ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపిన ఆ మొత్తాన్ని చెల్లించే విషయంలో ప్రభుత్వం ముందుకే వెళ్ళింది ఇది అస్త్రంపై సంతకాలు చేసిన అధికారులకు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా మంత్రిమండళ్ళలో ఆమోదం పొందేలా జాగ్రత్తలు తీసుకుని మరి చెల్లించారు మొదటి విడత ఎనిమిది వందల కోట్లు రెండో విడత మిగిలిన మొత్తాన్ని పీఎఫ్సీ నుంచి రుణంగా తీసుకుని డిస్కములు చెల్లించే ఆ భారం ప్రజలపైనే పడనుంది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా ఐలైట్ చేశారు హిందూజాతో ఒప్పందం కుదుర్చుకుని తెలుగుదేశం హయాంలో వీళ్ళు దాన్ని నిరాకరించారు దాని తర్వాత జరిగినటువంటిది ఏంటంటే ఖచ్చితంగా చెల్లించమని కోర్టుకు వెళ్ళారు ఆర్డర్ తెచ్చుకున్నారు ఆ తర్వాత సచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చింది ఆ మధ్యన ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి రాసినాయి వాడని కరెంటుకి అంటే వాడకపోవడం వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోయారు అన్నటువంటి అప్పట్లో దాదాపుగా నాలుగున్నర ఐదు రూపాయలకి కరెంటు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు రెండున్నర రూపాయలకు వస్తున్నటువంటి సందర్భం అదే ఇక్కడ తెలివైనటువంటి ఎత్తుగా